रुद्रंगी मंडल केंद्रंलोनी ओक्कोक्क अंगनवाडी केंद्रानिकी 150,000 रूपायलतो स्थानिक एंपीपी गंगम स्वरूप महेश जेडपीटीसी गंट्ल मीनय्य प्रजा प्रतिनिधुलतो कलिसी बोरुभावलकु भूमि पूज चेशारु। గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని కేసీఆర్ సర్కార్ జిల్లా మండల పరిషత్లకు నిధులను యథావిధిగా జమ చేస్తుందని, ఆ నిధులతో గ్రామాలు ప్రగతి పథంలో ప్రయాణిస్తున్నాయని ఎంపీపీ గంగం స్వరూపారాణి తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు ఐక్యతతో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. नलब आर लक्षल तो इधर के पनव जी आधुड़ गौरव शासन सभ्यु गौरव चैरम गारी आदेश अनुसार जीटीसी ना निधि पद लक्षल जी चैरम निधि ईद लक्षल पेको पनी ना अभी पूर्ति स्थाई अंत बस वर्क मिगल नलब आर लक्षल को पूर्ति का पक्षला गौरव शासन सभ्यु दृष्टि की तस्कोन మరి దాన్ని ఎట్లా చేద్దామనే ఆలోచనతో దానికి కూడా 15 లక్షల రూపాయలు పెట్టుకొని పనులు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కేటీ రామారావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు జై కేసీఆర్ కేంద్రంలో మండల ప్రజా పరిషత్ నిధుల ద్వారా 3వ అంగన్వాడీ సెంటర్ కానీ మరియు 5వ అంగన్వాడీ సెంటర్లలో బోర్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంజూరికి కృషి చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే మన జిల్లా జట్టు చైర్పర్సన్ నల్లకొండ అరుణరాఘవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఇంకా కూడా ఎక్కడైనా అవసరం ఉన్న చోట మన నిధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి నిధులు ఇవి, 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులే కాకుండా తర్వాత కూడా వచ్చేటువంటి ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులకు మరియు ఇంకా ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రజలకు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కరోనా సంక్షోభంలో కూడా ఈరోజు అభివృద్ధి విషయంలో అయినా సంక్షేమ విషయంలో అయినా ఒక రెండు జోడెద్దుల మాదిరిగా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్న గౌరవ కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటీ ఫండును ఇచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీటీసీలకు మరియు వార్డు సభ్యులకు, అదేవిధంగా రైతు బంధు సమితి కన్వీనర్ గారులకు మరియు పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఈ ఏరియా ప్రజలకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.